రైతులు విక్రయించే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇది 100కి 100% రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతులను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఆయన వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 801 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని, రైతు భరోసా కేంద్రాలకు వీటిని అనుసంధానం కానున్నట్లు వివరించారు. కంప్యూటర్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, స్కానర్లు, నాణ్యత కిట్లు, పొట్టు తీసే పరికరాలు కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని తెలిపారు. రైతుల కళ్లాల వద్దకు టెక్నికల్ సిబ్బంది వెళ్లాలని సూచించారు. నాణ్యత పరీక్షలు టెక్నికల్ అసిస్టెంట్లు ట్యాబ్ల ద్వారా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైల సహకారంతో కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, బందరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, తహసీల్దార్ సునీల్ బాబు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మోహన్ రావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ధాన్యం అనేది హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వరికి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ జరుగుతూ ఉండటం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్న ఒక టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన డివిజన్లో ఉన్నటువంటి 76 పీపీసీ సెంటర్లలో ఈరోజు మన మచిలీపట్నంలో కూడా మార్కెట్ యార్డ్లో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. మొత్తం 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఒక 55 వచ్చేసి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించినవి, తర్వాత అదేవిధంగా జిల్లా సహకార వాణిజ్య సంస్థలకు సంబంధించినవి వచ్చేసి ఒక 13 ఉన్నాయి, 8 వచ్చేసి మార్కెటింగ్ శాఖ కింద ఉన్నాయి. మొత్తం మీద 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మన మచిలీపట్నం మండలంలో వచ్చేసి 12 కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 6వ తేదీలోపు ప్రారంభించాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అందరూ తహసీల్దార్స్, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, మార్కెటింగ్ మరియు సహకార సంస్థలకు చెందినటువంటి అధికారులందరూ కూడా కోఆర్డినేషన్తో రేపు సాయంత్రం లోపు, అంటే 6వ తేదీ సాయంత్రం లోపు ఈ 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేసి ఉన్నారు. రేపు సాయంత్రానికి 76 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా హార్వెస్టింగ్ అనే యొక్క ధాన్యం అనేది ఇంకా అధిక మొత్తంలో దిగుబడి వచ్చేటట్లయితే అవసరమైతే మరికొన్ని అడిషనల్ పీపీసీ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం వారు 2020-21 సంవత్సరానికి కనీస మద్దతు ధరలను ప్రకటించారు. క్వింటాల్కు ఏ గ్రేడ్ ధాన్యానికి అయితే వరికి 1888 రూపాయలు, అదేవిధంగా సాధారణ రకం అయితే 1868 రూపాయలు క్వింటాల్కు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే రైతులకు ఆ యొక్క ధాన్యం మేము తీసుకొని అంత అమౌంట్ను చాలా వీలైనంత త్వరగా వారి యొక్క ఖాతాలో జమ అయ్యే విధంగా చేస్తాము. అదేవిధంగా అన్ని ఆర్బీకే కేంద్రాలలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల సహాయంతో మన యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. అది కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయమని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా మన యొక్క ఆర్బీకేస్ అన్నింటినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పీపీసీ సెంటర్లకు మేము మ్యాపింగ్ చేశాము. అంటే ఏ పీపీసీ సెంటర్కు ఏ ఆర్బీకేను మ్యాపింగ్ చేయాలో ముందుగానే మన యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు తహసీల్దార్స్కు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే రైతులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేరే విధంగా, అంటే ఎక్కడెక్కడ పీపీసీ సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నారు, వారి యొక్క ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలనేది కూడా హ్యూజ్ పబ్లిసిటీ ఇవ్వమని చెప్పాము అటు మన మీడియా ద్వారా, అదేవిధంగా ఇతర మీటింగ్స్ కండక్ట్ చేసి చెప్పమని చెప్పడం జరిగింది. సో టోటల్గా 17% మాయిశ్చరైజ్డ్ ఆ యొక్క మిషన్లో 17% తేమ శాతం వచ్చే విధంగా ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకోమని చెప్పాము. ఆ విధంగా 17% ఉన్నట్లయితే ఏదైతే ప్రభుత్వం వారు కనీస మద్దతు ధర ప్రకటించారో ఆ యొక్క రేట్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేదా ఆ యొక్క తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాని యొక్క రేట్ అనేది కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా కల్లాలలోనే ధాన్యము ఎండబెట్టేసి 17% తేమ శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదేమైనట్టుకీ వీలైనంత వరకు పీపీసీ సెంటర్లలోనే వారి యొక్క ధాన్యాన్ని అమ్మడానికి రైతులు మొగ్గు చూపాలని